హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడ వచ్చానా, ఫిషెస్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఎక్వేరియం టనల్ అని వచ్చిందండి, ఫిష్ ఎక్వేరియం టనల్. వీటిలో ఏంటంటే ఒక టనల్ అనేది అరేంజ్ చేశారు, అండ్ ఎగ్జిబిషన్ టైప్ కూడా అరేంజ్ చేశారు. మనం ఇప్పటి వరకు చూడలేని ఫిషెస్ అన్నీ కూడా లైవ్లో చూడొచ్చు. అసలు ఇదైతే మాత్రం ఒక డిఫరెంట్ ఫీలింగ్ అని చెప్పచ్చు. టికెట్స్ అండి, అబౌ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. 100 రూపీస్ టికెట్ అయితే. విశాఖపట్నంలో ఉంటున్నాము, బీచ్ దగ్గరలో ఉంటున్నాం అన్నమాటే, కానీ అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇప్పటికొచ్చి నా లైఫ్లో నేను చూసిందే లేదు. విశాఖపట్నంలో ఉన్నాను పేరే కానీ అసలు అన్ని ఫిష్లు నేను ఎప్పుడు నా లైఫ్లోనే చూడలేదు. అసలు అన్ని ఫిషెస్ చూశాను ఇక్కడ నేనైతే మాత్రం. అసలు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయా అని అనిపించింది. అవి 100స్లో ఒక 1000స్లో ఉన్నాయి. అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్, అంటే ఆ ఫిషెస్ స్పెషాలిటీ ఏంటి, ఆ ఫిషెస్ నేమ్స్ అవన్నీ కూడా మనకి పైన డీటెయిల్గా కూడా రాశారు. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ బాక్సెస్లో పెట్టడం అనేది కామన్, ఎక్కడైనా సరే ఎక్వేరియం టైప్ సెట్ చేయడం అనేది కామన్. కానీ మన హెడ్ పైన టనల్ అనేది అరేంజ్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మీకు నేను చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఈ ఫిష్ టాన్స్ ఎక్వేరియంలా ఉంది కదా. ఇదంతా ఎక్వేరియం అనుకుంటున్నారు కదా, ఎక్వేరియం కాదు. అసలు మనం ముందు నడుచుకుంటూ వెళ్తాము. మన పైన ఇదంతా కూడా నా ఫిషెస్ అనేవి ఉన్నాయి చూసారా, ఎంత బాగా అరేంజ్ చేస్తారు. ఇదిగో మా వాళ్ళు అయితే హాయ్ చెప్పేస్తున్నారు చూసారా. మనం అలా నడుస్తూ వెళ్ళిపోతాం, మన పై నుంచి ఫిషెస్ అనేది మూవ్ అవుతూనే ఉంటాయి. ఏదో బొమ్మల్లాగా బొమ్మలు పెట్టేసి డిస్ప్లే కింద ఉన్నది అనుకుంటే కాదు అసలు. అందుకే మీకు మూవ్ అవుతుంది కూడా చూపిస్తాను చూడండి, చాలా క్లియర్గానా ఫిషెస్ అన్నీ అలా మూవ్ అవుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నాకు ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. అంటే ఫిషెస్ కూడా మనతో మూవ్ అవుతున్నట్టు ఉంది. మనం కింద నడుస్తూ ఉంటాం, పైన ఫిషెస్ మూవ్ అవుతూ ఉంటాయి. మా అబ్బాయి చెక్ చేస్తున్నాడు, అది ఏంటి, ఎలా పెట్టారు, ఏంటమ్మా, అవన్నీ అడుగుతున్నాడు. కానీ నిజానికైతే అవన్నీ ఎలా పెట్టారో నాకు కూడా తెలియదు. అసలు చూసారా ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫిషెస్, వైట్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్, అంటే వాటి పేర్లు తెలియదు. అందుకని చెప్పి కలస్తాం మీకు చెప్తున్నాను. బ్లాక్ ఫిషెస్ ఉన్నాయి, గ్రీన్ ఫిషెస్ ఉన్నాయి. ఒకటి కాదు అసలు చెప్పుకుంటూ పోతే దీంట్లో వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. చూస్తున్నారా, ఎల్లో అండ్ బ్లాక్, వైట్ బ్లాక్, వైట్ అండ్ ఆరెంజ్ ఫిషెస్. ఇలా ఉంటుంది ఎంట్రన్స్, మనం ఇలా మూవ్ అవుతూ ఉంటాం, పైనుంచి ఫిషెస్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ఫీలింగ్ మాత్రం చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అందరూ కూడా అక్కడ నుంచి అన్ని ఫొటోస్ తీసుకున్నారు చాలామంది. నేను ఏమైనా తక్కువ అని చెప్పి నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనకు అసలు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా సరే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అయితే కంటిన్యూ పెట్టాలి కాబట్టి నేనైతే వీడియోస్ చేస్తున్నాను. ఇది నా యూట్యూబర్గా నా కష్టం అనమాట, అన్నింటినీ వీడియోస్ తీసుకోవడం, పోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం. కానీ నేను చేసే కంటెంట్ నచ్చట్లేదా, ఏం నచ్చట్లేదు తెలియట్లేదు, సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం రావట్లేదు. ఏం చేస్తాను చెప్పండి, యూట్యూబ్ అంటే ఒక పిచ్చేసు. అందుకని చెప్పి నేనైతే వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా సరే ఫిషెస్ అందరూ కూడా చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎక్వేరియం అయిపోయింది, ఎగ్జిబిషన్ కూడా ఉంది. అలా ఎగ్జిబిషన్ కంటిన్యూషన్ అనమాట, అంటే ఎక్వేరియం ఎండింగ్లోని ఎగ్జిబిషన్ అనేది కంటిన్యూ చేశారు. మా పిల్లలు చూసారా హాయ్ అని చెప్తున్నారు. మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని హ్యాపీగా మీ పిల్లలతో ఎక్వేరియము ప్లస్ ఎగ్జిబిషను చూసేసి వచ్చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకెళ్తేనే బాగుంటుంది. ఎప్పుడు మూవీసే కాకుండా ఇలా ఇలాంటివి కూడా చూపిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే మాత్రం. మా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు మా బాబు హాయ్ చెప్తున్నాడు, తనకు కనిపించేలాగా వీడియో తీశాను. జాయింట్ వెళ్ళు, మేము ముగ్గురమే ఎక్కుతాము, మీరు పెద్దలు వచ్చే అవసరం లేదనేసి అన్నాడు మా బాబు. వద్దు చిన్న, ఒక్కడు వెళ్ళగలవా అనేసి అనేసి అంటే ఏం పర్లేదు, మేము ముగ్గురం వెళ్తామని చెప్పాడు. వాళ్ళు తీసుకొని వెళ్తాను, నేను హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తాను, చూడు కావాలంటే నువ్వే భయపడుతున్నావు, నాకేం భయం లేదనేసి అన్నాడు. సరే కదా అని పంపించాను, ఏడుస్తాడా ఏమంటాడు చూద్దామని చెప్పి హ్యాపీగా ఆడుకొని వచ్చేసారు. అది అయిపోయిన తర్వాత మా చిన్నోడు ఏమన్నాడు, నేను కారు ఎక్కుతా అనేసి అన్నాడు. అక్కడ తీసుకెళ్ళడమే కానీ తీసుకెళ్లిన తర్వాత మాత్రం వీళ్ళని అయితే ఆపలేము. ఆ కారు కిందనే వచ్చి కారు, పైన వచ్చి ఫ్లైట్. ఒకడే వచ్చి కారు ఎక్కాడు, ఇంకోటి ఏమొచ్చి ఫ్లైట్ ఎక్కాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దాన్ని చూసి ఒకటి, ఒక దాన్ని చూసిన తర్వాత ఒకటి, ఇంక అన్నీ కూడా ఒక్కొక్కటిగా మా వాళ్ళు అయితే ఎక్కుతూనే ఉన్నారు. నేనైతే టికెట్ తీసుకుంటూనే ఉన్నాను. ఇదైతే 70 రూపీస్ ఆర్ 80 రూపీస్ ఎంతో పడింది, నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. ఈ ఫిష్ టర్న్ స్టార్ట్ అయితే 1 డేనే అయ్యింది. మీరైతే వెళ్ళి ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం కార్ ఎక్కచ్చు, కింద స్కూటర్స్ ఉన్నాయి స్కూటర్ ఎక్కచ్చు, పైన ఫ్లైట్ ఎక్కచ్చు. ఇది 3-in-1 అనమాట, బైక్ స్కూటీ ఫ్లైట్ ఏరోప్లేన్, ఫ్లైట్ అని కాదు ఏరోప్లేన్, ఏదైనా ఎక్కచ్చు. చిన్నప్పుడైతే ఏరోప్లేన్ ఎక్కాలంటే నేను చాలా అంటే చాలా ఆనందపడిపోయేదాన్ని. మా డాడీని అలాగే విసిగించేదాన్ని నేను కూడా, డాడీ అది ఎక్కుతా అది ఎక్కుతా అనేసి. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అనమాట, మా ఓడేమో అమ్మ అది ఎక్కుతా ఇది ఎక్కుతా అనేసి అంటే అబ్బా అలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనేసి. కాకపోతే మా డాడీ అయితే నన్ను విసుక్కోలేదు. నేనైతే ఫస్ట్ వీళ్ళని వద్దని అన్నాను, కానీ తర్వాత మాత్రం టైం అయిపోతుంది కదా అని విసుక్కున్నాను, కానీ వద్దని అనలేదు. తర్వాత అయితే వీళ్ళని ఎక్కించాను, ఫుల్గా ఆడుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లల ఆనందం కన్నా ఇంకేం కావాలి చెప్పండి.
నాకు ఏంటంటే టెన్షన్ టైం అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ మళ్ళీ వెళ్ళాలి కదా ఇంటికి. నైట్ అప్పటికే 9 అయిపోయింది, ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోతుంది. ఎప్పుడు పడుకుంటాము, చీకటి కదా, దొరుకుతాయా దొరకవా ఆటోస్ అని టెన్షన్ అనమాట. కొన్ని పిక్స్ తీసుకున్నాం ఇక్కడైతే బయట, ఇది అండర్ వాటర్ టెన్నల్ ఎక్స్పో అనమాట. ఇది పిక్స్ అన్ని కూడా మీకు కంటిన్యూషన్లో పెట్టేస్తూ ఉంటాను, చేస్తాడండి. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, మా పిల్లలకు తీసాను, మా అమ్మతో కలిసి తీస్తున్నాను, వీళ్ళ నలుగురికి కూడా ఫోటో తీసాను, నేను కూడా తీస్తున్నాను కదా. నా ఫోటో సగమే కనిపించింది, అగమ ముగ్గురు పిల్లలున్నా చూస్తున్నారా. వీళ్ళైతే ఇంకా ఎక్వేరియం చూస్తూనే ఉన్నారు. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్న పిక్స్ ఇవి, టెనాలు ఉంటూ ఇలా తీసుకుందాం పిక్ అని చెప్పి ఇలా పిక్స్ తీసాను కొన్ని. ఎప్పుడు చూసే వాటికన్నా ఇలా అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. కానీ వీటిపైన మనకు తెలియాలి అని చెప్పి ఆ ఫిషెస్ స్పెషాలిటీ, ఆ ఫిష్ నేమ్స్ అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టనల్తో నేను తీస్తున్నాను, వీళ్ళు నాకు తీయలేదు కదా అని చెప్పి నేనే సెల్ఫీ తీసుకున్నాను. పైన మన పైన అలా ఫిషెస్ వెళ్తూ ఉంటే కనుక నిజంగానే మన పైనుంచి వెళ్తున్నాయేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా డిజైన్ చేశారు, డిజైన్ చేసేందుకైతే మాత్రం మెచ్చుకోవాలి. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు వెళ్ళారో లేదో నాకైతే కామెంట్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంత కష్టపడి తీసేందుకైతే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేసారనుకోండి, నాకు కూడా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. మా పిల్లలు, నేను, మా అమ్మ అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, అక్కడ డిన్నర్ కానిచ్చేసాము. నేను చేసిన వీడియోస్ అంతా ఇంత కష్టపడి చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరం కలిసి లాస్ట్లో పిక్ తీసుకున్నాం, ఇదిగోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.